హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ముందుగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్తే మీరు ఈ వీడియోలో చూస్తుంది అయితే బంగారు పాప. చాలా ఏరియాలో దీన్నే గోల్డ్ ఫిష్ అని అంటూ ఉంటారు. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందని మీకు అనిపించవచ్చు. మీరు దీన్ని అయితే వీడియోలో క్లారిటీగా కనిపించడం లేదు, కానీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే గోల్డ్ కలర్లో ఇదైతే మెరవడం జరుగుతుంది. చేపల్లో అన్నిటికంటే ఖరీదనేది ఆరోగ్యానికి మంచిది. ఎన్ని విధాలుగా చెప్పుకున్నా దీనిదే మొదటి స్థానంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువగా చూసేవి రెండు రకాల చేపలు, ఒకటి మంచినీటి చేపలు, రెండు ఉప్పునీటి చేపలు. ఉప్పునీటి చేపల గురించి అయితే మనం చెప్పలేం, కానీ మంచినీటి చేపలు ఎక్కువగా జనాలు తింటూ ఉంటారు. మంచినీటి చేపల్లో దీనిదే నెంబర్ వన్ స్థానం. ఎందుకంటే అన్ని చేపలతో పోల్చుకుంటే మంచినీటి చేపల్లో దీని ఖరీదనేది అన్నిటితో పోల్చుకుంటే ఒక 150 నుంచి 200 దాకా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది చాలా ఆరోగ్యవంతమైనది, చాలా రుచికరమైనది, చాలా ఖరీదైనది. ఏ విధంగా చెప్పుకున్నా దీన్నైతే నెంబర్ వన్ స్థానం దీనిదే. అయితే చాలామందికి డౌట్ రావచ్చు, దీని పొడవు ఏంటి అంత తక్కువగా ఉంది? బంగారు పాప మీరు ఎప్పుడైనా కొనేటప్పుడు చూడండి, పొడవు అనేది తక్కువగా ఉంటుంది, వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది. పొడవు తక్కువ, వెడల్పు ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి దీని పొట్ట భాగం అధికంగా ఉంటుంది. అయితే చాలామందికి డౌట్ రావచ్చు, ఓన్లీ అది ఆడచేపకి అయితే అలా ఉంటుందా, మగ చేపకి? రెండు చేపలకి అలాగే ఉంటుంది, ఆడదావని మగదావని. మగదానికైతే కొవ్వు పదార్థం అనేది పొట్టలో ఉంటుంది, ఆడచేపకి అయితే గుడ్లు అనేవి ఉండడం జరుగుతుంది. అయితే ఆ గుడ్లు మాత్రం ఖచ్చితంగా పిల్లలైతే అవ్వండి, అవి ఎందుకంటే కంపెనీ చేప. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే వీడియోని షేర్ చేయండి.